విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ ఎలాంటి క్లాసెస్ ద్వారా జరుగుతున్న అంశాలన్నింటినీ చక్కగా నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నా. మరి ఇవాళ మనకి 6వ తరగతి అభ్యాస పత్రం 30లో మనకి ఇచ్చినటువంటి మా బుద్ధి తెల్లదొరతనం అనేటటువంటి పాఠ్యభాగం నుంచి భాషాంశాల విభాగంలో ఉన్న అభ్యాస పత్రాన్ని చూద్దాం. ఇది చక్కని గేయంగా మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి పాఠం పూర్తయిన తర్వాత ఏవైతే భాషాంశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది చూడండి. ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలను గుర్తించండి అన్నారు. పెద్దల సమ్మతముతోనే మంచి జరుగుతుంది. గీత గీసిన పదానికి అర్థం ఏది చూడండి. సమ్మతము అని అంటే పదవుగా అధికారమా అంగీకారమా తిరస్కారమా. ఇక్కడ సమ్మతము అంటే సమ్మతించడం అని అంటే అభిప్రాయాన్ని ఒప్పుకోవడం. దాన్ని ఏమంటాం? అంగీకరించడం. దాన్ని ఆప్షన్ సి అవుతుంది. తర్వాత దోషము లేని మానవుడు లేడు. గీత గీసిన పదానికి అర్థం ఏది? దోషము అన్న పదానికి అర్థం చూసినట్లయితే గొప్ప ఆస్తి భూమి తప్పు అలా చూస్తే కనుక దోషము అంటే తప్పు అవుతుంది. అంటే తప్పు లేని మానవుడు లేడు అంటే తప్పు లేని అని అంటే తప్పు చేయని అనేటటువంటి అర్థంలో కూడా మనం చెప్పవచ్చు. తర్వాత సారా అమ్మడం తప్పు. ఇది పాఠ్యభాగంలో ఉన్నది. కళ్ళు సారాయము కావడం ఉంది కదా. సారా అమ్మడం తప్పు. అమ్మడం గీత గీసిన పదానికి వ్యతిరేక పదం ఏది? అమ్మడం అనే పదానికి వ్యతిరేక పదం. తినడమా కొనడమా తాగడమా చూడడమా చూస్తే కనుక అమ్మడం కొనడం అవుతుంది. తర్వాత ఇంటి దొంగను పట్టలేము. గీత గీసిన పదానికి వ్యతిరేక పదం ఏది? దొంగ అనే పదానికి వ్యతిరేక పదం అడిగారు. అడిగినట్లయితే యజమాని సేవకుడు దొర పనివాడు. దొంగ అని అంటే దొర అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ యజమాని అనేది కనబడుతున్నా, సేవకుడు యజమాని అవుతుంది తప్ప దొర అనేటటువంటిది అవ. కాబట్టి అక్కడ మనకి భ్రమను తీసుకోవచ్చు అక్కడికి. తర్వాత కూడు కోసం కోటి తిప్పలు తప్పవు. కూడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. కూడు అనే పదానికి పర్యాయ పదాలు చూడండి. తిండి బువ్వ నగలు బట్టలు భూమి నేల సుఖం ఆనందం ఇలా ఇచ్చారు. కూడు అనే పదానికి అదే అర్థంలో వాడబడేటటువంటివి తిండి బువ్వ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆప్షన్ ఏ. క్రింది వారిలో పరుష అక్షరాలు ఏవి? ఇక్కడి నుంచి వ్యాకరణం మొదలైంది. పరుష అక్షరాలు అంటే మనకి వర్గలు ఉన్నాయి. క చ ట త ప మనకి వర్ణమాలలో వర్గలు ఉన్నాయి కదా, పాఠం వెనకాల ఇచ్చారు. కాబట్టి అందులో ఉన్నటువంటి పరుషాక్షరాలు ఏవి అని అడిగారు. ఇక్కడ పరుషాలు అని అన్నట్లయితే కనుక క చ ట త ప గ జ ణ ద ప ఖ ఛ ఠ ఠ ప లేదా ఙ ణి ణ న చూసినట్లయితే పరుషాలు అనేటటువంటివి క చ ట త ప అవుతాయి అన్నమాట. తర్వాత ముక్కుతో పలికే అక్షరాలను ఏమంటాం? ఇక్కడ ముక్కుతో అంటే ముక్కు సహాయంతో అని అర్థం. ఈ ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కొన్ని ఉంటాయి. అందులో వాటిని ముక్కు అంటే ఏమంటాం? నాసిక. నాసికతో పలికే అక్షరాలు అనునాసికాలు అంటాం. వర్గయుక్తులు కావు, పరుషాలు కావు, సరళాలు కావు, అనునాసికాలు. నాసికతో అనబడేవి అనునాసికాలు అవుతుందన్నమాట. ఇక తర్వాత ధనం ఉందని గర్వము వద్దు. ఈ వాక్యంలోని వర్గయుక్కు ఏ? వర్గయుక్కు అన్న. వర్గయుక్కు అని అంటే ఆ గట్టిగా ఒత్తి పలికేవి ఆ వర్గం. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ మనకి అలాంటి మహాప్రాణ అక్షరాన్ని మనం అంటాం. మహాప్రాణ అక్షరాలు ఏ ఉన్నాయి చూడండి. గ సరళము, ర్వ అవదు, వా ఇది కూడా అవదు. కేవలం సి మాత్రమే మనకి సమాధానంగా తెలుస్తుంది. తర్వాత తగవు జరుగు నెడరా దరి నిలబడరాదు చూడండి. ఇక్కడ ఈ వాక్యంలోని సరళ అక్షరాన్ని ఏవి అని అన్నారు చూడండి. తగవు జరుగు నెడరా దరి నిలబడరాదు. ఇక్కడ చూడండి సరళాలు అంటే ఏమిటి? క చ ట త ప వర్గాలలో ఉన్నటువంటి మూడవ అక్షరాలు గ జ డ ద బ ఇవి అవుతాయి. ఉన్నాయి అసలు చూడండి గ జ డ ద బ.
ఉన్నాయా అన్ని ఉన్నాయి కాబట్టి మనకి చూసినట్లయితే ఆప్షన్ డి అవుతుంది సరాలు తర్వాత శంఖం ఊది యుద్ధం ప్రారంభించారు ఈ వాక్యంలోని అచ్చు ఏది చూడండి కేవలం అచ్చు కావాల్సినటువంటి చూసినట్లయితే మనకి ఊ అనేటటువంటిది అచ్చుగా మనకి తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ బి మనకి సమాధానం ఈ పాఠంలో చాలా ప్రధానంగా అక్షరాలను పలికే స్థానాల దగ్గర నుంచి ఏ ఏ అక్షరాలు ఏ ఏ వర్గాలలో ఉన్నాయి ఎట్లా మనం ఉచ్చరిస్తాము వీటన్నిటిని కూడా ఇచ్చారు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి చక్కని నైపుణ్యాన్ని సాధించండి ధన్యవాదాలు